టెస్ట్ చేసినాము రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి జూలై ఇరవై మూడో తారీఖునే అంటే ఎన్డీడీబీ శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఈవో గారు స్వయంగా చెప్పిన మాటలు అంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు అవి రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తా ఉండరు అయినా కూడా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున అంటే రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల తన పాలన సభలో రెండు రోజుల తన పాలన సభలో తన పాలన అన్ని విధాల ఫెయిల్ అయిపోయి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పరిస్థితి ఏమిటి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని వంద రోజుల తన పాలన మీద నిలదీస్తా ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖున ఈ రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున తాను వంద రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ ఆ వంద రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు అంటే ఒకవైపునేమో ఇరవై ఇరవై జూలై ఇరవై మూడో తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటేబుల్ ఫ్యాటు అంటే ఎన్డీడిబి రిపోర్ట్ వచ్చినాక కూడా అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి రిజెక్ట్ చేసేసినాము అని ఒకవైపున ఆయన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉండి రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆయన అడల్ట్రేటెడ్ గీ వచ్చింది నాసిరకము యానిమల్ ఫ్యాట్ గీను వాడారు వాడి లడ్డూలు తయారు చేసేసారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్టను శ్రీవారి లడ్డూను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు పద్దెనిమిదో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటను మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున టీటీడీఈఓ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ చేస్తూ మరొకసారి ఇంగ్లీష్లో కూడా చెప్పాడు నేషనల్ మీడియాకు కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న మాటలు అబద్ధము అని చెప్పి మరొక్కసారి రుజువు అయ్యేట్టుగా ఏకంగా టీటీడీఈఓ మరొక్కసారి మళ్ళీ చెప్పాడు అసలు ఆ గీ లేదు ఆ ట్యాంకర్లు వాడనే లేదు ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాము టెస్ట్లలో ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు లోపలికే పంపించలేదు వెనక్కి పంపించేసాము అసలు వాడకంలోకే తీసుకుని తీసుకొని రాలేదు అని చెప్పి తాను మరొకసారి రీట్ రీట్ చేస్తూ తాను చెప్పాడు చెప్పినా కూడా మళ్ళీ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు నేను అబద్ధాలే చెబుతా రాజకీయ ఉద్దేశాలే నాకు ముఖ్యం నేను స్వామివారినైనా తిరుపతి అయినా నాకు భయము లేదు భక్తి లేదు అని చెప్పి నిరూపించుకుంటూ మళ్ళీ ఇరవై రెండో తారీఖున సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తా ఉన్న అబద్ధాన్ని మళ్ళీ ఒత్తి ఒక్కారించి మళ్ళీ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు